పౌరుల సామాజిక భద్రత కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రారంభించాయి వాటిలో కొన్ని ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే కార్మికుల కోసం ఈశ్రామ్ అనే ఓ పోర్టల్ ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ అయిన వాళ్ళకి రకరకాల బెనిఫిట్స్ కలిగించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండును మరి దీనికి సంబంధించి ఈ ఈస్ట్రామ్ పోర్టల్ అంటే ఏంటి దీనికి ఎవరెవరు నమోదు చేసుకోవడానికి అర్హులు ఎటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు కలుగుతాయి ఇవన్నీ మన కార్మిక శాఖ ఉప కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అనంతపురం జిల్లాకు సంబంధించి రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి రెడ్డి గారు నమస్కారం సార్ రెడ్డి గారు ఈ గురించి క్లుప్తంగా చెప్పండి తర్వాత ఎవరు దీనికి లబ్ధిదారులు అవుతారనేది తర్వాత మాట్లాడుకుందాం ఈ గురించి చెప్పాలండి సార్ ఈ ఈస్టమ్ పోర్టల్ అనేది మన సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ స్టం పోర్టల్ని ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది ఇది గతంలో మనకు మార్చి ఇరవై ఇరవై కోవిడ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో మైగ్రెంట్ లేబరు అనేటువంటి వాళ్ళు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొన్నారు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారే సుమోటుగా కేసు టేకప్ చేసి అసలు ఇప్పటి వరకు ఈ మైగ్రెంట్ లేబర్స్ కానివ్వండి రంగ కార్మికుల్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మనకు చట్టం చేశారు రెండు వేల ఎనిమిదిలో ఇప్పటివరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి పథకాలు మీరు రూపొందించారు అవన్నీ చెప్పండి అన్నప్పుడు ఈ సమస్య వచ్చింది అసలు డేటా అనేది లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు వారు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు తెలియదు అండి అప్పటికి అంచనా ప్రకారం ముప్పై ఎనిమిది కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారు దాని ఆదేశానికి అదనంగా అనుగుణంగా మనకు ముప్పై ఎనిమిది కోట్ల మందిని కూడా మీరు జూలై ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్లోగా అందరినీ నమోదు చేయాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు సో ఒక డేటా కలెక్షన్ లాగా ఒక రిజిస్ట్రీ తయారవుతుంది ఆ పోర్టల్లో ఉంటాయి అన్ని ఉన్నారు ఏ రంగంలో ఇవన్నీ కూడా అవునండి ఓకే ఓకే దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఒక శ్రామికుడు అంటే కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా ఇంతవరకు నేను పలానా పని చేస్తున్నాను నాకు ఒక గుర్తింపు కార్డు ఉంది అనేటువంటి ఇది ఎప్పుడూ లేదు అంటే ఒక అగ్రికల్చర్ లేబర్ను తీసుకున్నాం అనుకోండి మనకు ఎనభై శాతం మంది ఆ రంగంలోనే పనిచేస్తారు వ్యవసాయ రంగంలో వాళ్ళు నేను వ్యవసాయ కూలి అని చెప్పుకోవడానికి ఎలాంటి గుర్తింపు పత్రం లేదు ఈరోజు కానీ ఈ ఈస్టమ్ పోర్టల్లో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఏ పని అయితే చేస్తున్నాడో నేను వ్యవసాయ కూలి అంటే వ్యవసాయ కూలీ కింద వెంటనే నమోదు చేసుకోగానే వెంటనే అతనికి పన్నెండు అంకెలతోటి కూడుకున్నటువంటి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ కార్డ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది సో ఒక ఐడి క్రియేట్ ఐడి అనేది మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ రంగం ఇప్పుడు భవన నిర్మాణంలో ఇట్లా అందరూ అవునండి ముఖ్యంగా ఈ పథకంలో చేరాలంటే వయస్సు అనేది ఒక నిబంధన ఉందండి పదహారు సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పనిచేసే వ్యక్తి అయి ఉండాలి కేవలం ఇండ్లలో ఉండి ఎలాంటి పని చేయని వాళ్ళు ఇందులో కార్మికులుగా గుర్తించబడరు కాబట్టి కష్టించి పనిచేసే ఆ పార్ట్ టైం కానివ్వండి ఏ విధంగా పనిచేసినా కూడా అతని వయసు పదహారు నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి వారికి ఎలాంటి సామాజిక భద్రతా పథకాలు అంటే ఈపిఎఫ్ కానివ్వండి ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి ఈఎస్ఏ కానీ ఇలాంటి సౌకర్యాలు లేన ఉండి వాళ్ళకి సౌకర్యాలు వాళ్ళు దీంట్లోకి రాహుల్ కాదు కాబట్టి అదే విధంగా ఆదాయ పన్ను చెల్లించేటువంటి వ్యక్తులు కూడా ఈ పరిధిలోకి రారు కాబట్టి వీరు కాకుండా మిగతా అన్ని రకాలలో పని చేసే వాళ్ళందరూ కూడా అంటే వేరే నిబంధనలు ఏమైనా ఉన్నాయి విజయభాస్కెడ్డి గారు దీనికి ఏమన్న భవనం ఇల్లు ఉన్నోళ్ళు కానీ వెహికల్స్ ఉన్నో అట్లా అలాంటి ఎలాంటి నిబంధనలు లేవండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు ఆదాయ పన్ను కడుతూ ఉండకూడదు వేరే ఎక్కడైనా పనిచేస్తూ ఈఎస్ఐ ఈపిఎఫ్ బెనిఫిట్స్ ఉండకూడదు ఉండకూడదు మిగతా ఏ రంగంలో పని చేస్తున్న వాళ్ళైనా దీనికి దీనికి అర్హులే అయితే పనిచేస్తుండే పనిచేస్తూ ఉండాలి ముఖ్యంగా మనకు అసంఘటిత రంగ కార్మికులు అంటే ముఖ్యంగా మనకు ఫస్ట్ గుర్తొచ్చేటువంటి రంగం వ్యవసాయం మరియు దానికి అనుబంధ రంగాలండి అందులో పనిచేసేటువంటి చిన్న సన్నకారు రైతులు కానివ్వండి వ్యవసాయ కూలీలు కానివ్వండి నమోదు బెనిఫిట్ చేస్తారు లేదు వాళ్ళ ఏ వ్యవసాయ రైతుకు కూడా ఈఎస్ఐ ఈ కాకపోతే అతను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించున్నట్లయితే మాత్రం ఇందులోకి ఇందులో రైతులు రైతు కూలీలు అందరూ కూడా అర్హులే అందరూ ఖచ్చితంగా వస్తారండి ఎవ్వరికి మినహాయింపు లేదు వాళ్ళందరినీ కూడా రంగ కార్మికుల కింద గుర్తించడం జరిగింది అదేవిధంగా ఉద్యానవనాలు నర్సరీలు పాడి పరిశ్రమ మత్స్యకారులు వీళ్ళందరూ కూడా మనము ఈ అలైడ్ సెక్టార్లో లో తీసుకున్నప్పుడు వ్యవసాయం అందరూ పనిచేసే ప్రతి కార్మికుడు కూడా ఇందులో మనం నమోదు చేసుకోవచ్చు ఇది మొట్టమొదటి వ్యవసాయ రంగం రెండవది మేజర్గా కాంట్రిబ్యూట్ చేసేది మన దేశ సంపద కాంట్రిబ్యూట్ చేసే రంగం భవన నిర్మాణ కార్మికుల రంగం భవన్ నిర్మాణ కార్మికుల్లో సుమారుగా నలభై రకాల వృత్తుల వాళ్ళు ఉంటారండి వాళ్ళు మీకు మనందరికీ తెలిసిందే బేల్దారి పనిచేసే వాళ్ళు రాళ్ళు కొట్టేవాళ్ళు సెంటరింగ్ పని వాళ్ళు రాడ్ బెండింగు ప్లంబింగ్ శానిటరీ వర్కర్సు పెయింటర్సు టైల్సు ఎలక్ట్రీషియన్సు వెల్డింగ్ వర్కర్సు ఇటుక సున్నం బట్టిల్లో పనిచేసేటువంటి కార్మికులు రిగ్స్ అంటే బోర్వెల్స్ వేసేటువంటి వాళ్ళు దాని మీద పనిచేసే కార్మికులు కాంక్రీట్ మిక్చర్ బావులు తవ్వేవాళ్ళు పూడిక తీసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం భవన నిర్మాణ కార్మికుల రంగంలోకి తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మనకు ఇందులోకి అసంఘటిత రంగ కార్మికుల్లోకి వస్తారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి రంగము వస్త్ర పరిశ్రమ జిల్లాలో ధర్మవరంలో చాలా మంది చాలా మంది ఉన్నారు దాంట్లో పనిచేసేటువంటి విధంగా హిందూపూర్ ఏరియాలో ఉన్నటువంటి మనకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి వస్త్రాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాటిల్లో చ జనరల్గా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అంటే ఈఎస్ఎఫ్ అది కాదు కానీ మనకు ధర్మవరంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మగ్గాలు పనిచేస్తుంటారు కాబట్టి వేలల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మనకి ఈ రంగంలోకి వస్తారు అపారల్ రంగంలో టైలరింగ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మేకర్స్ వీళ్ళందరూ కూడా వస్తారండి అదేవిధంగా నెక్స్ట్ ఆటోమొబైల్ రవాణా రంగం ఆటోమొబైల్ అంటే మన అందరికీ తెలిసిందే ఆటోమొబైల్ మెకానిక్ షెడ్ లో పనిచేసే వాళ్ళు హెల్పర్సు అదేవిధంగా రవాణా రంగం అంటే డ్రైవర్స్ హెవీ వెహికల్ కానివ్వండి ఆటో కార్మికులు రిక్షా కార్మికులు తోపుడు బండ్లు ఎద్దుల బండ్లు లాగే వాళ్ళు హమాలీలు లాగేటువంటి బండ్లు వీళ్ళందరూ కూడా హెల్పర్స్ వీళ్ళందరినీ కూడా మనం రవాణా రంగంలోకి ఆటోమొబైల్లోకి తీసుకుంటాం అదేవిధంగా వృత్తుల వాళ్ళు చేతి వృత్తులంటే మనకు తెలిసిందే చేనేత పనివారు కానివ్వండి కమ్మరి కుమ్మరి స్వర్ణకారులు క్షరవృత్తి చేసేటువంటి వాళ్ళు బ్యూటీ పార్లర్లో పనిచేసేటువంటి వాళ్ళు చర్మకారులు రజకులు వీళ్ళందరూ కూడా చేతు వృత్తులు చేసేటువంటి పనివారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం రంగ కార్మికులుగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్వయం ఉపాధిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళు అంటే మనకు రోజు మనకు చాలా మందితో సర్వీసెస్ అమ్ముతుంటారు ఇంకోటి ఇంకోటి రకరకాల అవునండి వీళ్ళందరూ వీధి వ్యాపారులు ఇంటింటికి మనకు వచ్చి కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళ వ్యాపారస్తులు ఇంటి వద్ద వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు కళ్ళు గీత కార్మికులు కళాకారులు రిక్షా కార్మికులు బీడీ కార్మికులు అదేవిధంగా చెత్త ఏరేటువంటి వారు చెత్త అంటే మనకి ఇంటింటికి చెత్త కలెక్ట్ చేసేవాటి మున్సిపాలిటీల్లో కాని పంచాయతీల్లో పంచాయతీలో పనిచేసే వర్కర్స్ అంతా కూడా చెత్త సేకరించేటువంటి అండ్ వాళ్ళకి బెనిఫిట్ లేకపోతే ఈపీఎఫ్ల మున్సిపల్ అవుట్ సోర్స్ కాంటనేట్లయితే వాళ్ళకి మళ్ళీ ఈపీఎఫ్కి ఈపీఎస్ఏ ఈపీఎఫ్ ఉంటే వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ సంకృష్ ఇంకా కార్మికుడు కింద గుర్తించము